2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పతకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు. చివరికి ఏ స్థాయిలోకి ఈ పతకాన్ని నీరు గారుస్తూ పోయారు అని అంటే చాలీ చాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చాలీ చాలని ఫీజులు ఇవ్వడం, ఫీజులు ఎలా ఇవ్వాలి అనే ఆలోచన చేయకుండా ఫీజులు ఎలా కత్తిరించాలి అని చెప్పి, ఎలా పిల్లలను సంఖ్యను కత్తిరించాలి అని చెప్పి ఆలోచనలు చేయడం, ఇలా రకరకాల షరతులు పెట్టి రకరకాల పద్ధతులు పెట్టి చాలీ చాలని ఫీజులను ఇస్తూ ఏకంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ స్థాయిలోకి నీరు గార్చారు అని అంటే నాకు బాగా గుర్తుంది. నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అనుకుంటా, అక్కడ గోపాలన్న అని ఒక ఆయన పాదయాత్ర పోయేటప్పుడు తన ఇంటి ముందర ఒక తన కొడుకు సంబంధించిన ఫోటో పెట్టి ఫ్లెక్సీ కట్టున్నది, దానికి దండ వేసి పాపం ఉండేది. నా దగ్గరికి వచ్చాడు, నేను అడిగిన, అన్న ఇది ఈ ఫ్లెక్సీ ఇలా కట్టున్నారు ఏమైందన్నా అని అంటే తను బాధపడుతూ చెప్పిన విషయం బహుశా ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో. నా కొడుకు బాగా చదివాడు, నా కొడుకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత నా కొడుకును పెద్ద చదువుల కోసం ఇంజనీరింగ్ చదువుతాను అని అన్నాడు. ఇంజనీరింగ్ చదివితే మా బతుకులు కూడా మారుతాయి కదా, బాగా చదువుతూ ఉన్నాడు, చదివే ఈ పిల్లాడిని ఇంకా గొప్పగా చదివిస్తే ఇంకా పైకి వస్తాడు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చేర్పించాను. కానీ అక్కడ చూస్తే ఫీజులు చూస్తే చాలీ చాలని ఫీజులు ఇచ్చే పరిస్థితి, 30,000-35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు. ఆ కాలేజీల్లో ఫీజులు చూస్తే దాదాపుగా బోర్డింగ్ అండ్ మెస్ ఛార్జీలతో కలుపుకుంటే ఆల్మోస్ట్గా ₹1,00,000 పైచలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. అప్పుడే చేర్పించేటప్పుడే పిల్లాడు నన్ను అడిగాడు, నాన్న బ్యాలెన్స్ ఫీజులు ఏం చేస్తారు అని చెప్పి. నేనేమో ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే చదువు అని చెప్పి పిల్లాడికి చెప్పొచ్చాను. అప్పు చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నేను ఎలాగో అలాగో పంపించి కట్టించాను. ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు సెలవులకి ఇంటికి వచ్చాడు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఇదే కథే. మళ్ళీ రెండో సంవత్సరం చాలీ చాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది, మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి మళ్ళీ అదే పిల్లాడు అడిగాడు. ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి. ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలు అవ్వడం చూడలేక కొవ్వొత్తిలా తన తండ్రి తన కుటుంబం కరిగిపోవడం తట్టుకోలేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లాడు ఫోటోను ఆ తండ్రి ఇంటి ముందర ఆ ఫ్లెక్సీలో కట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ విషయాలు చెప్పాడు అని అంటే నిజంగా పేదవాడు అన్నవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే రెండే కారణాలు. ఒకటి చదువు, రెండోది అనుకోకుండా ఆ పేదవాడికి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే. ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కలత చెందింది. ఈరోజైతే ఆ రోజు నేను అనుకున్న నా కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వసతి దీవెన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడకుండా ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకు. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. मन टीएफसीसी लाइव चैनल की सब्सक्राइब चेसुकोंडी अलागे इंदुलो अपलोड चेसे प्रति वीडियोनु लाइक शेयरिंग गा कामेंट चेस्तू उंडंडी अलागे इक्कड़ कनिपिंचे ई बेल आइकॉन नी मीरू इला क्लिक चेसिनट्लयिते इंदुलो अपलोड चेसिन प्रति वीडियो नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि। अंदर की नमस्कार, नेनु मी गीता माधुरी। टीएफसीसी लाइव लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। हाय अंदर की नमस्कार, नेनु मी मधुप्रिया। प्लीज लाइक शेर सब्सक्राइब टू टीएफसीसी लाइव। हाय, दिस इज रश्मि ठाकुर। प्लीज लाइक कमेंट शेर एंड सब्सक्राइब टीएफसीसी लाइव। टीएफसीसी लाइव चैनल ने लाइक चेयंडी, सब्सक्राइब चेयंडी, शेर चेयंडी। हाय एवरीवन, दिस इज राजकांत कोरी। सब्सक्राइब टू टीएफसीसी लाइव चैनल। हेलो, दिस इज योर ऑल सप्लीगेंट्स। प्लीज डू सब्सक्राइब टीएफसीसी लाइव चैनल। थैंक यू सो मच। हाय, प्लीज सब्सक्राइब टीएफसीसी। प्लीज सब्सक्राइब टू टीएफसीसी। हाय, నేను మీ సప్తగిరి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి। హై ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్। టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్।